వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ గత 18 నెలలుగా ప్రభుత్వ పాలనకు ప్రతిపక్షం అడ్డు తగులుతోందని విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఆయన దర్శించుకున్నారు. తొలుత మల్లాది విష్ణుకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు విష్ణుకు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో ఆయన ముచ్చటించారు. ప్రతిపక్షాలకు ప్రజా శ్రేయస్సు కన్నా తమ శ్రేయస్సే ముఖ్యంగా భావిస్తున్నారని ఆయన విమర్శించారు. నాయకత్వ ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలైంది. ఈ 18 మాసాలు ఒక్క అడుగు ముందుకు వేనికండా అనేక రకాలుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ముందుకు సాగనీకన్నా చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకి ప్రజల యొక్క శ్రేయస్సు ముఖ్యం కాదు, వారి శ్రేయస్సు ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ ఒక నూతన వరవడిని, పరిపాలనలో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. సాగునీటి రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అలాగే మహిళా లోకానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఇట్లాగ అన్ని రంగాల్లోనూ ప్రజలకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలో అవగతం చేసుకుని తన పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తుంటే ప్రతిబంధకంగా మారి ఒక దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి ప్రతి